ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ పాన్ ఇండియా పౌరాణిక చిత్రం శకుంతలం సమంత శకుంతలగా నటిస్తున్న ఈ సినిమాకు మేకర్స్ తాజాగా గుమ్మడికాయ కొట్టేశారు తుది షెడ్యూల్ హైదరాబాద్లో పూర్తయింది దర్శకుడు గుణశేఖర్ కొన్ని కీలకమైన టాకి సన్నివేశాలు దుష్యంత్ పాత్రలో నటించిన హీరో దేవ్ మోహన్పై యుద్ధ ఎపిసోడ్ను ఇక్కడ రూపొందించారు ఆగస్టు రెండో వారంలో ఈ సినిమాకు సంబంధించి సమంత తన పార్టీ షూటింగ్ పూర్తి చేసుకుంది గుణశేఖర్ నేతృత్వంలోని పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ విజువల్ ఎఫెక్ట్కు సంబంధించిన పనిని త్వరలో ప్రారంభిస్తుంది విజువల్ గ్రాఫిక్స్ సినిమాలో మేజర్ పార్ట్ కెనడా హాంకాంగ్ చైనాలకు చెందిన టాలెంటెడ్ నిపుణులు విజువలైజేషన్ సరిగ్గా రూపొందించడానికి విఎఫ్ఎక్స్ విభాగంలో పనిచేస్తున్నారు దర్శకుడు గుణశేఖర్ పోస్ట్ ప్రొడక్షన్ పది నెలల కన్నా ఎక్కువ ఉండవచ్చని వెల్లడించాడు రెండు వేల ఇరవై రెండు ప్రారంభంలో శకుంతలం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది సినిమాలో భారతదేశం ఉత్తర నేపథ్యంలో బృందావనం కాశ్మీర్ హిమాలయ వంటి భారీ సెట్ను ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ నిర్మించారు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో రామోజీ ఫిలిం సిటీ అనంతగిరి కొండలు వికారాబాద్ అడుగులు గంటిపేట చెరువు అన్నపూర్ణ స్టూడియోలో సినిమా షూటింగ్ జరిగింది మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో ముందుగా అనుష్కను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారంట కానీ ఇంతకు ముందే వారి కాంబినేషన్లో వచ్చిన రుద్రమ్మ డిజాస్టర్ అయింది ఈ ఆఫర్ను అనుష్క సున్నితంగా తిరస్కరించడంతో ఈ ారి ప్రాజెక్టును గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ చిత్రంలో సమంత అక్కినేని శకుంతల పాత్ర పోషిస్తుండగా మోహన్ దుష్యంత్గా అతిథి బాలన్గా అనుసూయ మోహన్ బాబు మహర్షి దుర్వాసుడు అల్లు అర్జున్ కూతురు భరత్ పాత్రలో కనిపించబోతున్నారు గౌతమి యాంకర్ వర్షిణి తదితరులు కీలక పాత్రలో నటించబోతున్నారు